మన హిందూ సాంప్రదాయ పెళ్లిళ్లలో ఎన్నో పద్ధతులు ఆచారాలు పాటిస్తూ ఉంటారు. ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. మాంగళ్య ధారణ తరువాత ఎంతో కోలాహలంగా ఇరువైపు బంధువుల మధ్యన పోటీలాగా జరిగే తంతు వధూవరులు తలంబ్రాలు పోసుకోవడం. ఎందుకంటే వధూవరులతో పాటు బంధువులకు కూడా చక్కటి వినోదాన్ని ఆనందాన్ని కలిగించే కార్యక్రమం ఇది. ఇలా తలంబ్రాలు పోసుకోవడం వెనుక పెద్ద కారణమే ఉంది. దీనిని అక్షతారోహణం అని అంటారు. క్షత అంటే విరుగునది, అక్షత అంటే విరగనది అని అర్థం. అంటే వివాహ బంధం విడదీయలేని బంధం కావాలని భావం. తలంబ్రాలు అనగా తలపై నుంచి క్రిందకి జారేవి అని అర్థం. పురోహితుడు పలుకుతున్న మంత్రాల మధ్య వరుడు చేతితో కొబ్బరి చెప్పులో నుంచి తీయించిన తలంబ్రాలు వధువు యొక్క తలపైన మొదలు పోయిస్తారు. నీ వలన నాకు సంతానాభివృద్ధి కలుగుగాక అని వరుడితో అనిపిస్తారు. దానికి వధువు సమాధానం ఇవ్వకుండా అంగీకారప్రాయంగా పురోహితుడు చెప్పిన విధానంగా వరుడిలాగానే తలంబ్రాలు చేతిలోకి తీసుకుని వరుడు శిరసుపై పోస్తుంది. మొదటిసారి అలా పోస్తున్నప్పుడు పుట్టబోయే సంతానానికి కావలసిన పాలకొరకు అన్న అర్థం వచ్చే విధంగా నా పశు సంపద అభివృద్ధి చెందునుగాక అని వధువుతో అనిపిస్తారు. దీనికి అంగీకారప్రాయంగా వరుడు తలంబ్రాలు వధువు తలమీద పోయాలి. తరువాత ఇద్దరు సిరి సంపదలు సమృద్ధిగా ఉండాలని పఠిస్తారు. ఇలా మూడు పర్యాయాలు ఇలాంటి అర్థం వచ్చే మంత్రాలు చదువుతూ ఉండగా వధువరుడు తలంబ్రాలు పోసుకుంటారు. ప్రస్తుత కాలంలో గాజులు, ధర్మాకోల్, పూసలు, ముత్యాలతో తలంబ్రాలు పోసుకుంటున్నారు. కాని ఇది సరదా మాత్రమే. అసలైన పద్ధతి మరియు వేడుక అక్షతలతోని. అంతేకాకుండా పసుపు కలిపిన బియ్యం వెనుక మరో మర్మం కూడా కనిపిస్తుంది. మనసు కారకుడైన చంద్రునికి బియ్యం ప్రీతి కలిగిస్తాయి అని చెబుతారు. అందుకే జాతకంలో చంద్రునికి సంబంధించిన దోషాలకు పరిహారంగా బియ్యాన్ని దానం చేయమంటారు. ఇక పసుపు గురుగ్రహానికి ఇష్టమైన రంగు. గురుడు అదృష్టం, కీర్తి, సంతాన ప్రాప్తి, విద్య, ఆరోగ్యం వంటి సకల శుభాలకు కారకుడు. అంటే అక్షతలు ఇటు చంద్రునికి అటు గురునికి కూడా ప్రీతి కలగచేసే సకల శుభాలను అందిస్తాయన్నమాట.